వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అనగానే ఆవిడెవరో కాముట్లకు సంబంధించిన అమ్మవారు అని చెప్పేసి వాళ్ళకే వదిలిపెట్టేస్తున్నాం మనం. వాళ్ళు చక్కగా ఆరాధన చేసుకుని కోటీశ్వరులు అయిపోతూ ఉన్నారు, మన అమ్మవారిని దూరం చేసుకుని ఇలాగే ఉండిపోతున్నాం. అంచేత అపోహ విడిచిపెట్టి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మనం చక్కగా ఆరాధించడం ప్రారంభిస్తే ఇహంలో సుఖం, పరంలో మోక్షం రెండు కూడా సిద్ధిస్తాయి. అమ్మవారు ఒక అద్భుతమైన వరం ఇచ్చింది ఆర్యవైశ్యులకి. ఏమిటంటే అది, కూర్చొని కుబేరులవుదురుగాక అని. వీళ్ళేం చేయక్కర్లేదట అండి, కూర్చుంటే చాలట వాళ్ళ కుబేరులు అయిపోతారట. అంత అద్భుతమైన వరాన్ని ఇచ్చింది. అంచేతనే ఆర్యవైశ్యులు అమ్మవారిని వదిలిపెట్టకుండా మా కులదేవత మా కులదేవత అని చెప్పేసి విపరీతంగా పూజ చేసేసుకుంటూ అష్టైశ్వర్యవంతులు అయిపోతూ ఉన్నారు. ఒక సామాన్యమైనటువంటి ఒక వైశ్య యువకుడు ఒక 6 సీసాల్లో మరమరాలు, బఠానీలు, అటుకులు, వేరుశనగ గుళ్ళు, బొంబాయి శనగలు ఇవి నింపుకొని ఒక అరుగు మీద కూర్చుని వ్యాపారం ప్రారంభిస్తే వచ్చే సంవత్సరానికి భార్యకి నల్లపూసలు తావడం, సూత్రాలు తాడు, గాజులు చేయించేస్తాడు. అది ఎవరి అనుగ్రహ బలం? శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహ బలం. కూర్చొని కుబేరులు అవుదురుగాక అనేటువంటి వరం ఇచ్చింది చూసారా, ఆ వర ప్రభావం అన్నమాట. అయితే కేవలం వాళ్ళకే ఇస్తుంది ఆవిడ కాదు, మనందరం కూడా ఆ అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి ఆరాధన చేసినట్లయితే మనం కూడా కూర్చొని కుబేరులు అవ్వచ్చు. కావాలంటే ఒకసారి అమ్మవారిని ఆరాధన చేయడం ప్రారంభించి చూడండి. ఏముందండి, అమ్మవారిని ఆరాధించడం అంటే మనం ఏదో కంగారు పడిపోతాం ఏమిటండి? ఒక ఫోటో తీసుకుని వచ్చి పూజా మందిరంలో నిలిపి ఒక అంధం బొట్టు, కుంకుమ బొట్టు, ఒక పువ్వు, పటిబెల్లం, ముక్క, ఇంతేగా మనం ఆరాధన చేసేది. ఈ ప్రకారంగా ఆరాధన చేయడం ప్రారంభిస్తే మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయానికి వెళ్ళి రోజు 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళి షాప్ ఓపెన్ చేసి చూడండి. ఈ విధంగా 41 రోజులు చేసి చూడండి, లాభాలు ఎంత విశేషంగా వస్తాయి అనేటువంటిది మీకే అర్థమైపోతుంది. అంచేత కులంతో నిమిత్తం లేకుండా, వయస్సుతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష వయోభేదం లేకుండానే వాసవి మాతని త్రికరణ శుద్ధిగా ఆరాధన చేసి చక్కగా సత్ఫలితాలను సాధించవచ్చు, సాధించాలి. ఆ తల్లి యొక్క అనుగ్రహం అపారమైనటువంటిది. ఆవిడేమిటంటే కేవలము సమాధి వైశ్యునికి ఇచ్చినటువంటి వరాన్ని పురస్కరించుకొని 102 గోత్ర దంపతులకు మోక్షం ఇచ్చే నిమిత్తంగా పెనుగొండ క్షేత్రాన పుత్రకామ్యష్టి యాగ ఫలంగా కుసుమశ్రేష్ఠి ఇంట కుసుమాంభ గర్భాన వాసవిగా అవతరించి 102 గోత్ర దంపతులకు మోక్షం ఇచ్చే నిమిత్తంగా నగరేశ్వర సన్నిధానానికి ఉత్తర దిక్కుగా 2 క్రోశముల దూరంలో ఉన్నటువంటి బ్రహ్మగుండ క్షేత్రమైన ముక్కామల గోదావరి తీరంలో అమ్మవారి అగ్ని ప్రవేశం గావించి విశ్వరూపాన్ని ప్రదర్శించింది చిదగిరిగుండ సంభూతగా. ఎప్పుడైతే విశ్వరూపం ప్రదర్శించిందో ఆవిడ విశ్వాంతరాలంతా కూడా వ్యాపించింది కదా, అప్పుడు ఆవిడ విశ్వమాత అయిపోయింది. ఆ మహాదేవిని మనందరం కూడా ఆరాధన చేయవచ్చు. అపోహను విడిచిపెట్టి ఆ తల్లిని మనం త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినట్లయితే అనేకమైన సత్ఫలితాలను మనం సిద్ధింపజేసుకోవచ్చు అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిందే. ఇక తర్వాత అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి జన్మస్థాన పీఠం, ఆత్మాహుతి స్థాన పీఠం. జన్మస్థాన పీఠం పెనుగొండ, ఆత్మాహుతి స్థాన పీఠం ముక్కామల. ఈ 2 పీఠాలని కూడా ఒకసారి దర్శనం చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందో వెను వెంటనే అర్థమైపోతుంది అన్నమాట. అసలు యథార్థంగా చెప్పాలన్నట్లయితే ఆర్యవైశ్యులకి ధర్మం, కులదేవతగా నేను మీ ఇంట అవతరించాను కనుక మీరు ఖచ్చితంగా నన్ను పూజా మందిరంలో
ప్రధాన స్థానంలో నిలిపి ఆరాధన చెయ్యాలి అని చెప్పేసిన అమ్మవారి యొక్క శాసనం. అయితే మిగిలినటువంటి వారందరికీ శాసనం లేదు కదా. అయితే మనం అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఎప్పుడైతే పూజా మందిరంలో నిలిపి ఆరాధన చేస్తామో, మనల్ని చూసి అమ్మవారు మరింత సంతోషిస్తుంది, వెను వెంటనే మన యొక్క అభీష్టాలను సిద్ధింపజేస్తుంది. కలియుగంలో అతి శీఘ్రగతిన వరాలను ఇచ్చేటువంటి దేవతామూర్తులలో వాసవిమాత ఒక ఆవిడ. తర్వాత అదేవిధంగా వాసవి పురాణాన్ని చదవండి, చదివితే మీకే అర్థమైపోతూ ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మీ యొక్క గ్రామాల్లో ఉండేటువంటి ఆరివేషులు చూడండి, అర్థమైపోతుంది. వైశ్యులంటే ఎప్పుడు కూడా దరిద్ర దేవత ప్రవేశించలేదు, అది వాసవి అమ్మవారి యొక్క శాసనం అన్నమాట. ఎంత పేదవాడైనప్పటికీ కూడా భార్య మెడలో నల్లపూసలు, సూత్రాలు తాడు, కనీస పక్షం బంగారాన్ని ఉంటాయి. అదే అమ్మవారి యొక్క అనుగ్రహం. అందుచేత దారిద్ర్యం అనేటువంటిది ఆ యొక్క కులానికి అంటదు, ఎందుకంటే వారందరూ కూడా చక్కగా వాసవి మాతను త్రికరణ శుద్ధిగా ఆరాధన చేస్తారు కనుక. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఐశ్వర్యవంతులం కావాలన్నట్లయితే, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో విలసిల్లాలి అన్నట్లయితే, శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటాన్ని మనం పూజా మందిరంలో నిలిపి పటికి వెళ్ళ ముక్క నైవేద్యం పెట్టడం ప్రారంభించాల్సిందే. ముక్కామల మహాక్షేత్రంలో ముఖద్వారం దగ్గర వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహాన్ని స్థాపన చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఆయన వాటర్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, మినరల్ వాటర్ ఫ్యాక్టరీ. అయితే ఆ యొక్క వాటర్ ఫ్యాక్టరీ పెట్టినటువంటి ఆయన వేరు. ఆ వాటర్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత 5 ఓనర్లు మారారు. ఫ్యాక్టరీ కొండం అమ్మేయడం, కొండం అమ్మేయడం, కొండం అమ్మేయడం, ఆ విధంగా 6 మారారు. ఈయన 7 ఆయన. ఒక ఆయన చెప్పారట, ఏమండి ఏం చేయక్కర్లేదండి, మీ యొక్క వ్యాపారం బాగా అభివృద్ధి అవ్వాలంటే మీ గుమ్మంలోనే ఉంది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఆవిడ ప్రతి శుక్రవారం కూడా శుభ్రంగా విగ్రహం అంతా కడిగించేసి కాస్త పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టండి, ఒక దండ వేయండి, మీ వ్యాపారం ఏ విధంగా అభివృద్ధి అవుతుందో చూడండి అన్నాడట. దాంతో ఆయన అప్పటి నుంచి ఆ విధంగానే మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికి మరి ఆయన వ్యాపారం ప్రారంభించి ఇప్పటికీ 8 అయింది. బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వచ్చాడు. ఆయనే అమ్మవారి పైన స్లాబ్ వేయించాడు, అమ్మవారికి లైట్ పెట్టించాడు, ఇంకా అనేకమైనటువంటి రీతిలో సేవ చేస్తున్నాడు. రోజు అక్కడ కడిగి ముగ్గు పెట్టేటువంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేశాడు. అంటే ఎంత అనుగ్రహం ఉంటే మరి ఆ ఫలితం అనేటువంటిది ఇతర వర్ణాల వారికి ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఆయన వైశ్యుడు కాదు, వైశ్యేతరుడే, కానీ భక్తిగా సేవ చేయడం ప్రారంభించాడు. తాను అభివృద్ధి అవ్వడం మొదలైంది. తన యొక్క అభివృద్ధితో పాటుగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంగణాన్ని కూడా చక్కగా బాగు చేసుకుంటూ అమ్మవారికి తన కలిగినటువంటి దాంట్లో కొంత భాగాన్ని సమర్పించుకుంటూ అమ్మవారిని అభివృద్ధి చేస్తున్నాడు, తాను అభివృద్ధి అవుతున్నాడు. ఇది ప్రత్యక్షంగా ఉండేటువంటి నిదర్శనం అన్నమాట ఇది. అంచేత ఏంటంటే వాసవి మాతని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించాల్సిందే, ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు. వాసవి పురాణం గురించిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క పురాణ యొక్క వైశిష్టతను తెలుసుకున్నట్లయితే వాసవి అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీ అందరికీ కూడా బోధపడుతుందన్నమాట. అందుచేత చక్కగా ఈ విషయాలన్నీ కూడా వినండి. అనేకమైన విషయాలు, రహస్యాతి రహస్యమైన విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీ అందరికీ కూడా నేను తెలియజెప్తాను.